Hi guys, welcome to Venkat Fitness. It's your Venkat, professional fitness trainer and your lifestyle coach. So, manam ippudu varaku channel start chesin tarvata different topics gurinchi manam discuss chesukunnam. Adi hypertension avachu, diabetes avachu, lekapothe fat loss avachu, weight loss avachu, muscle building gani, lekapothe nutrition gurinchi, ledha supplementations gurinchi, chaala topics manam exercise gurinchi, chaala topics gurinchi manam discuss chesukunnam. Kani ee roju cheppoye topic prathi okka individual ki kuda chaala helpful avutundani nenu anukuntunna. మీరు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా లేదా మీరు వెయిట్ లాస్లో ఉన్నా ఫ్యాట్ లాస్లో ఉన్నా మీ టార్గెట్ ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి అవసరమయ్యే టాపికే అదే డైజెస్టివ్ సిస్టమ్. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది దీని గురించి మీరు తెలుసుకుంటే మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా, అంటే మీరు తీసుకున్న న్యూట్రియన్స్ అనేది ప్రాపర్గా ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ, అలాగే దీంతోపాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా వస్తే దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనే ఒక ఐడియా క్రియేట్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను గైస్. సో we are talking about digestive system. Mana digestive system lo fats ni break cheyadaniki oka fluid anedi release avutundi, danne bile fluid antam. Bile fluid edaithe undo idi meeru teeskunna food small intestine lo unna fats edaithe undo aa fats ni break down chesi ఎనర్జీ లాగా కన్వర్ట్ చేయడానికి ఈ బైల్ అనే ఫ్లూయిడ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఫుడ్ తిన్నా సరే ఈ బైల్ అనే ఫ్లూయిడ్ మాత్రం రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయ్యి సో మీకు ఆ ఫ్యాట్స్, అది ఫ్యాట్ సాల్యుబుల్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు తీసుకున్న ఫ్యాట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే అది న్యూట్రియన్స్ లాగా కన్వర్ట్ చేసుకొని మీకు ఎనర్జీ లాగా యూటిలైజ్ చేసుకోవడానికి అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ బైల్ అనే ఫ్లూయిడ్ బేసిక్గా గాల్ బ్లాడర్ నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. గాల్ బ్లాడర్ హ్యూమన్ బాడీలో ఎక్కడ ఉంటుంది, లివర్ కింద ఉంటుంది. సో మీరు ఏ ఫుడ్ తీసుకున్నా సరే బైల్ అనే ప్రొడక్షన్ సరిగ్గా లేకపోతే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే మీకు కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేశారు లేదా కాంప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. కొంతమంది చూడడానికి సన్నగానే ఉంటారు కానీ పొట్ట మాత్రం ఎక్కువగా ఉంటుంది, ఊరికే స్టమక్ బ్లోట్ అయిపోతూ ఉంటుంది ఏ ఫుడ్ తిన్నా సరే, వాళ్ళకి ఏం అర్థం కాదు. సో ఇలా ప్రాబ్లం ఉంది అంటే బేసిక్గా వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటి, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, న్యూట్రిషన్ టైమింగ్ అనేది ఫాలో అవ్వకపోవడం, అంటే టైం టు టైం మీల్స్ తినకపోవడం. కొంతమంది టైం టు టైం మీల్స్ తినకపోవడం కాకుండా అవసరం లేకుండానే తినేస్తారు, బింజ్ ఈటింగ్, కూర్చొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తా, చిప్స్. నౌడేస్ మనకి ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ యాప్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. సో మనం అసలు ఫాస్టింగే ఉండం, ఫాస్టింగ్ స్టేటస్ని మెయింటైన్ చేయడం అట్లీస్ట్ ఒక 3 to 4 hours చాలా కష్టమైపోయింది. ఏదో ఒకటి తింటానే ఉండాలి, వర్క్ చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా సినిమా చూడడం కానీ సిరీస్ చూడడం కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో న్యూట్రిషన్ టైమింగ్ సరిగ్గా లేకపోవడం, లేదంటే కనుక ఫుడ్ని ఇగ్నోర్ చేయడం, లేదంటే కొంతమంది స్పైసీ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. సో దీంతోపాటు ఫ్యాటీ ఫుడ్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఈ ప్రతి ఫుడ్ చాలా టేస్టీగా ఉండాలనుకుంటూ ఉంటారు. సో దీనివల్ల స్పైసెస్ ఎక్కువ ఉండాలి, దీంతోపాటు ఆయిల్స్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఆయిలీ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయో, సో మీ గాల్ బ్లాడర్కి మీరు స్ట్రెస్ ఇచ్చినట్టే. మీ కొలెస్ట్రాల్స్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోతే, మీరు తీసుకున్న క్యాలరీస్ని కానీ మీరు తీసుకున్న ఫ్యాట్స్ని కానీ మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోతే స్లోగా స్లోగా గాల్ బ్లాడర్లో స్టోన్స్గా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టోన్స్ అంటే ఏదో కాదు, కొలెస్ట్రాలే, కొలెస్ట్రాలే స్టోన్స్గా అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని రిమూవ్ చేయాలంటే సింపుల్గా ఏం చెప్తారంటే మనకి గాల్ బ్లాడర్ అనేది పెద్ద అవసరమయ్యే ఆర్గాన్ ఏం కాదు, తీసేసిన ఇబ్బంది ఏం లేదని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ప్రతి మనిషికి కూడా ప్రతి ఆర్గానికి ఒక పర్పస్ ఇచ్చారు, దాన్ని మనం హెల్దీగా ఉంచుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గాన్ని హెల్దీగా ఉండాలి అంటే మాత్రం న్యూట్రిషన్ టైమింగ్ అనేది 100% మీరు ఫాలో అవ్వాలి, తీసుకున్న ఫుడ్ని కొంచెం ఫోకస్ చేయాలి మీరు. అలా చేయకపోతే కనుక సో ఇలాంటి ఇష్యూసే వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటంటే విపరీతంగా యాసిడ్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి, లేకపోతే బైల్ రిఫ్లెక్షన్ ఉంటుంది. సో యాసిడ్ రిఫ్లెక్షన్ వేరు, బైల్ రిఫ్లెక్స్ వేరు. సో యాసిడ్ రిఫ్లెక్షన్ అంటే మీరు ఏది ఏ ఫుడ్ తిన్నా సరే ఫుడ్ పైప్ నుంచి పైకి వేడిగా మంటలు మంటలుగా తంతా ఉంటుంది ఏం తిన్నా సరే. సో వాళ్ళు వాటర్ చాలా తక్కువ తాగుతారు, వాళ్ళు ఈ యాక్టివిటీ చాలా తక్కువ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో, తీసుకున్న ఇంటేక్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. యాసిడ్ రిఫ్లెక్షన్ వల్ల ఏంటంటే విపరీతంగా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉండాలి ఈ ప్రాబ్లం లేకుండా ఉండాలని, పొద్దున్నే లెగ్గానే ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్షన్ లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని చెప్తూ ఉంటారు. కొంతమంది విపరీతంగా గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ బేసిక్ రీజన్ బైల్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోవడం, ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం వల్ల జరుగుతూ ఉంటుంది.
సో ఆ దాన్ని కూడా మీరు ఇగ్నోర్ చేశారంటే మాత్రం అది స్టోన్స్గా మారి గాల్ బ్లాడర్ తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. తీసేస్తే పర్వాలేదు, ఏం కాదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు అని అనుకోవచ్చు. కానీ సో అక్కడి నుంచే అసలు రియల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు గాల్ బ్లాడర్ని రిమూవ్ చేశారో సో నెక్స్ట్ నుంచి మీ బాడీ కావాల్సినంత బైల్ ప్రొడక్షన్ అనేది సరిగా ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు తీసుకున్న ఫ్యాట్స్ కానీ ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్స్ని కానీ మీ బాడీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. దానిలో ఉన్న ఫ్యాట్స్ని న్యూట్రియంట్స్ లేక అంటే ఆ ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేసి న్యూట్రియంట్స్ లాగా కన్వర్ట్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. సో దీనివల్ల బ్లోటింగ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలంటే సింపుల్గా ఫ్రమ్ ద మార్నింగ్ నుంచి ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ యాపిల్ సైడర్ వెనిగర్ని ఆప్ట్ చేసుకోండి. ఒక గ్లాస్ నార్మల్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ని యాప్ చేసుకోండి, లేదంటే ఒక 90 to 100 ml యాపిల్ జ్యూస్ తీసుకోండి, గ్రీన్ యాపిల్ జ్యూస్. సో ఎందుకంటే మీరు గాల్ బ్లాడర్ కానీ లేదంటే బైల్ కానీ ఇవన్నీ కూడా యాంటీబ్యాక్టీరియల్ అని చెప్పాలి మన హ్యూమన్ బాడీలో. సో కాబట్టి దీంతో పాటు మీరు తీసుకున్న ప్రతి ఫుడ్ మీల్ ఫ్రీక్వెన్సీ అనేది అట్లీస్ట్ 3 అవర్స్ 2.5 to 3 అవర్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో దాని మధ్యలో మీరు హైడ్రేషన్ మీదే ఫోకస్ చేయండి, కానీ ఇంకా అదర్ ఫుడ్స్ని ఇన్వాల్వ్ చేయొద్దు. అలాగే బైల్ ప్రొడక్షన్ ప్రాపర్గా ఉండాలి అంటే మాత్రం మీరు తీసుకున్న ఫ్యాట్స్ కానీ ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్స్ కానీ మీ బాడీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఏదో ఒక ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీని, మీ ఫ్యాట్ థర్మోసెనసిస్ని ఇంప్రూవ్ చేసుకునే యాక్టివిటీని మీరు క్రియేట్ చేసుకోవాలి డైలీ మీ కన్వీనియన్స్ టైంలో, అట్లీస్ట్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడైనా సరే. సో చేసుకోవడంలో ఏమవుతుందంటే ఒకవేళ మీరు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ కానీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ని కానీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ని తీసుకున్నా అది ఫ్యాట్గా కన్వర్ట్ చేయకుండా మీ ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే క్యాలరీ ఇన్ వర్సెస్ క్యాలరీ అవుట్ అంతే. సో ఎక్సర్సైజ్ని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. అండ్ ఏదైనా ఫుడ్స్ని అవాయిడ్ చేయాలంటే హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. సో ఫ్యాటీ ఫుడ్స్ని టోటల్గా అవాయిడ్ చేయండి. అలాగే ప్రోటీన్ సోర్సెస్కి వచ్చేసరికి హై కొలెస్ట్రాల్ మీట్ లైక్ రెడ్ మీట్ కానీ బీఫ్ కానీ వీటిని అవాయిడ్ చేసి లీన్ ప్రోటీన్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఫిష్ కానీ ఎగ్స్ కానీ ఇలా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయండి. డీటాక్సిఫికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండండి. అలాగే వాటర్ కన్జంప్షన్ అనేది బాగా ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండండి. బిట్వీన్ మీల్ అండ్ మీల్ మధ్యలో వాటర్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకోండి. సో దీనివల్ల మీకు యాసిడ్ రిఫ్లెక్షన్స్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్లీప్ని ఇగ్నోర్ చేయొద్దు, ఎక్సర్సైజ్ని ఇగ్నోర్ చేయొద్దు. అలాగే స్మోక్ కానీ ఆల్కహాల్ ఉంటే కనుక మ్యాక్సిమం మినిమైజ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే బైల్ ప్రొడక్షన్ ప్రాపర్గా ఉండాలి, మీ గట్ హెల్త్ బాగుండాలి, అలాగే మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మాత్రం మీరు చేయాల్సింది ఎర్లీ మార్నింగ్ యాపిల్ సైడర్ వెనిగర్, అట్ ద సేమ్ టైం మీరు వాటర్ కన్జంప్షన్ అనేది ప్రాపర్గా ఉండాలి అంటే హైడ్రేషన్ ప్రాపర్గా ఉండాలి, న్యూట్రిషన్ టైమింగ్ ప్రాపర్గా ఉండాలి, హై అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కానీ హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ని కానీ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. మీ గోల్ని బట్టి రిక్వైర్డ్ క్యాలరీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రాపర్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది మీకు సపోర్ట్ చేయకపోతే మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రీక్వెంట్గా మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, మీరు ట్రావెల్ చేయగలరా? గ్యాసెస్ ఫ్రీక్వెంట్గా రిలీజ్ అవుతున్నాయి అనుకోండి, మీరు ఎక్కడికైనా జర్నీ చేయగలరా? లేకపోతే ఏదైనా మీటింగ్కి అటెండ్ అవ్వగలరా? మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కాబట్టి బ్లోటింగ్ కానీ లేకపోతే కాన్స్టిపేషన్ కానీ లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ డైజెస్టివ్ ఇష్యూస్ కానీ చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సో గైస్, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ డిఎంఈ. ఐఎమ్ ఆల్వేస్ హెల్ప్ యూ అవుట్ గైస్. థ్యాంక్ యూ. వెంకట్ ఫిట్నెస్ సైనింగ్ ఆఫ్.